Satamanambhavati Chatayo Purusha Sakendriya Ajushivendriya Ratitishati Om Namo Venkatesaya Satamanambhavati Karikramaniki Swagatam పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్టిపూర్తి, తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రీతచేతన మందారం మా ముద్దులబాబు కృతికు జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని శుభాశీస్సులను అందించమంటూ నాన్న మరియు బంధుమిత్రులు బెంగళూరు నుండి కోరుతున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను మా గారాలబాబు గౌతమ్ గాంధీకి అందించగలరు అంటూ అమ్మ హైమావతి, నాన్న విద్యాసాగర్, తమ్ముడు ధీర చంద్రశేఖర్ బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. మా చిట్టి మనుమడు రయాన్ సహస్వత్కు జన్మదిన శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందించండి అంటూ బామ్మలు, అమ్మ శాలిని, నాన్న సమీర్ కుమార్, తాతయ్య వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా చిన్నారి హన్సికా గౌడ్కు జన్మదిన శుభాకాంక్షలను, సప్తగిరీసుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ మల్లేశ్వరి, నాన్న కళ్యాణ గౌడ్ సోదరులు, సోదరి వ్రాస్తున్నారు. మా బంగారు తల్లి వెంకట సాత్వికకు జన్మదిన శుభాకాంక్షలను, కోదండరాముని దీవెనలను అందజేయండి అంటూ అమ్మ సుజిత, నాన్న నరేష్ మరియు కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరు నుంచి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఆయుర్విశ్వ ఆయుర్విశ్వం విశ్వమాహిరయ ప్రజా త్వష్టారాధని దేహ్యస్మే సీవే మత్సరదోభయంతే సర్వాన్ కామానుసీమహి. మా ఇంటి మహాలక్ష్మి హర్షితకు జన్మదిన శుభాకాంక్షలను, కోనేటి రాయుని దీవెనలను అందజేయండి అంటూ అమ్మ భువనేశ్వరి, నాన్న మురళి, అమ్మమ్మ పార్వతమ్మ తిరుపతి నుండి వ్రాస్తున్నారు. మా కవల పిల్లలైన ఆయుష్, అనికలకు జన్మదిన శుభాకాంక్షలను, వడ్డికాసుల స్వామి దీవెనలను అందించండి అంటూ నాన్న శ్రీనివాస్, అమ్మ శ్రీనిధి, తాతయ్య, బామ్మ సికింద్రాబాద్ నుండి కోరుతున్నారు. మా మనుమరాలు సాత్వికకు జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని శుభాశీస్సులను అందించమంటూ తాతయ్య సుబ్రహ్మణ్యం, అమ్మమ్మ సరస్వతి, అమ్మ నాన్న తిరుపతి నుండి వ్రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, అలిమేలు మంగపతి శుభాశీస్సులను మా బాబు తరుణ్ దేవదాసుకు అందజేయండి అంటూ అమ్మ నాన్న, అన్నయ్య, అమ్మమ్మ, తాతయ్య వ్రాస్తున్నారు. మా ప్రాణుషాకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించండి అంటూ నాన్న ప్రభు, అమ్మ అనూష, సోదరుడు బిట్టు, నానమ్మ, తాతయ్య వెంకటగిరి నుండి కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆనందమిలిని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాన్ కేతుర్షషామే చక్రేర్భాగం దేవేభ్యో విదదాశ్చాయంచ చంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. మా కుమార్తె గౌరికి జన్మదిన శుభాకాంక్షలను, శ్రీపతి దీవెనలను అందించండి అంటూ నాన్న శ్రీనివాస్, అమ్మ మంజుల, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ వ్రాస్తున్నారు.
చెన్నైలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా బాబు యోగనాథ్కు శుభాకాంక్షలను, పక్షి వాహనుని ఆశీస్సులను అందించమంటూ తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, అమ్మా నాన్న వ్రాస్తున్నారు. మా చిటితల్లి నిత్యశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దీవెనలను అందించండి అంటూ అమ్మ పార్థవి, నాన్న వేణు, అక్కయ్య, తమ్ముడు, అమ్మమ్మ, తాతయ్య వ్రాస్తున్నారు. శ్రీహరి దీవెనలను, జన్మదిన శుభాకాంక్షలను మా పాప సిరికళకు అందించగలరు అంటూ తండ్రి విశ్వ, తల్లి రేషకళ, బామ్మ, తాతయ్య వ్రాస్తున్నారు. మా ముద్దుల బాబు యతినుకు జన్మదిన శుభాకాంక్షలను, పద్మనాభుని ఆశీస్సులను అందించమంటూ నాన్న రవితేజ, అమ్మ భావన లక్ష్మి, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు హైదరాబాద్ నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, మలయప్ప స్వామి దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ వైకుంఠనాథుని దివ్యాశీస్సులను అందజేస్తూ శతం జీవ శరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మా కుమార్తె నిఖితకు జన్మదిన శుభాకాంక్షలను, వరాహమూర్తి ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ విజయ, నాన్న సుబ్రహ్మణ్యం, అత్తయ్య, మామయ్య చెన్నై నుండి వ్రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, జగద్రక్షకుని ఆశీస్సులను మా కుమార్తె లావణ్యకు అందించగలరు అంటూ అమ్మ రెడ్డమ్మ, అక్కయ్య వెన్నెల, తమ్ముడు మురారి, అమ్మమ్మ, తాతయ్య రాజంపేట నుండి కోరుతున్నారు. మా కుమారుడు ప్రవీణ్కు జన్మదిన శుభాకాంక్షలను, అభయదాయకుని ఆశీస్సులను అందించండి అంటూ తండ్రి సత్యనారాయణ, తల్లి పుల్లమ్మ, భార్య రమ్య కర్నూలు నుండి కోరుతున్నారు. గజరాజరక్షకుని ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా నాన్న కరుణానిధికి అందించగలరు అంటూ కుమార్తెలు సాయి చందన, సాయి భావన, కుమారుడు హరుణ్ సాయి, భార్య మాధవీలత తిరుపతి నుండి వ్రాస్తున్నారు. మా అమ్మాయి రాజరాజేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మా నాన్న, సత్యనారాయణ, లక్ష్మీ మంగమ్మ, భర్త సాయి కుమార్ ఏలూరు నుండి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వజ్రమ్మగుడిదరుని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వృద్ధాశ్వహవ్యై నమసోమ సద్య మిత్రం దేవం మిత్రదే ఎన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంత. మా అమ్మాయి బాలత్రిపుర సుందరికి జన్మదిన శుభాకాంక్షలను, ధరణి నాయకుని ఆశీస్సులను అందించండి అంటూ పిన్నమ్మలు, అత్తయ్య, భర్త వైజాగ్ నుండి కోరుతున్నారు. నెల్లూరులో పుట్టినరోజు జరుపుకుంటున్న మా చెల్లెలు కళ్యాణికి శుభాకాంక్షలను, నీరజనాభుని ఆశీస్సులను అందించమంటూ అక్క బావ, లలిత, పవన్, అమ్మ జ్యోతి, నాన్న సుందర్ రాజా వ్రాస్తున్నారు. మా అమ్మాయి రామతులసమ్మకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీపతి దివ్యాశీస్సులను అందించండి అంటూ అమ్మ ఉషారాణి, నాన్న అక్కారావు, తమ్ముడు, తాతయ్య గుంటూరు నుండి కోరుతున్నారు. ధర్మ సంస్థాపకుని ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా అమ్మాయి ప్రియాంకకు అందించగలరు అంటూ తండ్రి రంగస్వామి, తల్లి రమాదేవి, సుదర్శన్ శ్రీకాంత్ బెంగళూరు నుండి కోరుతున్నారు. మా పాపాయి హేమాక్షికి జన్మదిన శుభాకాంక్షలను, శరణాగత వత్సలుని ఆశీస్సులను అందించమంటూ నాన్న గుప్తా, అమ్మ పద్మ, అన్నయ్య, తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మ వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఏడుగుండల వాడి దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వర్చస్వమాజుష్యమారోగ్యమావీధాచ్చోభామాణం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. మా చంద్రకణ, శివప్రసాద్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, లక్ష్మీపతి ఆశీస్సులను అందించండి అంటూ అక్కయ్య రాజేశ్వరి, బావ మనోహర్ అనంతపురం నుండి వ్రాస్తున్నారు. కోనేటి రాయుని ఆశీస్సులను, పెళ్లి రోజు శుభాకాంక్షలను మా అమ్మ నాన్నలైన రామకృష్ణ, పద్మావతి దంపతులకు అందించగలరు అంటూ కుమారుడు రాజేందర్, కుమార్తెలు ఉజ్వల, కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా అమ్మ నాన్నలైన సౌమ్య, సుమన్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందించండి అంటూ హన్వి, తేజ, అమ్మా నాన్న, అత్తయ్య, మామయ్య గుడివాడ నుండి కోరుతున్నారు.
ఈ ఫోటోలోని మా అక్క బావలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను స్వామివారి దివ్యాశీస్సులను అందించండి అంటూ చెల్లెలు వందన, రాధిక, తమ్ముడు హరీష్, పిన్నమ్మ, బాబాయి వ్రాస్తున్నారు. ఈ రోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి ఈ దంపతులకి శ్రీ అలర్మేల్ మంగ పద్మాపతి సమేత వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలు కలగజేస్తూ రాజాదిరాజాయ ప్రజ్ఞ సాఘినే నమో వజం వై ఏ శ్రవణాయ కన్మహే సమేకమకమాజమక్ష్యం కామేశ్వరో వై ఏ శ్రవణో దాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. మా ముద్దుల బాబు సగుణకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీ లక్ష్మీ నిలుగుని శుభాశీస్సులను అందించమంటూ నవీన్ కుమార్ మరియు కుటుంబ సభ్యులు నిజామాబాద్ నుండి కోరుతున్నారు. మా బంగారు తల్లి ప్రేక్షకు జన్మదిన శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ అక్కయ్యలు శశి, చిట్టి, అమ్మ నీలిమ, నాన్న రాజేష్ రాస్తున్నారు. మా అబ్బాయి వెంకట అజయ్కు జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్ బాంధవుని దీవెనలను అందించండి అంటూ అమ్మ నాన్న, శ్రీనివాసరావు, పద్మజ, చెల్లెలు బావ, మణిదీప్, సుజిత, చీరాల నుండి కోరుతున్నారు. ఈ ఉత్తరం నెల్లూరు నుండి వ్రాస్తున్నారు. మా కుమార్తె వెంకట సుమప్రియకు జన్మదిన శుభాకాంక్షలను, సప్తగిరీశుని శుభాశీస్సులను అందించమంటూ తండ్రి శ్రీనివాసులు, తల్లి లలికుమారి, కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా కుమార్తె సాయి చైత్రికకు జన్మదిన శుభాకాంక్షలను, కోనేటి రాయుని దీవెనలను అందజేయండి అంటూ అమ్మ నీలిమ, నాన్న ఉమా మహేశ్వరరావు, అమ్మమ్మ శారద, తాతయ్య ప్రకాష్ రావు వైజాగ్ నుండి కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, మలయప్ప స్వామి దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శుభ ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుససామే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్వ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా బాబు కేదారనాథ్ సామ్రాటుకు జన్మదిన శుభాకాంక్షలను, భక్తవత్సలుని ఆశీస్సులను అందించండి అంటూ తండ్రి సాయి కిరణ్, తల్లి వైష్ణవి, తాతయ్య, రాములు, బామ విజయలక్ష్మి సికింద్రాబాద్ నుండి వ్రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, పరమదయాళుని ఆశీస్సులను మా కుమారుడు ధ్రువనాథన్కు అందించగలరు అంటూ అమ్మ శ్రావణి, నాన్న అనిల్ కుమార్, అక్కయ్య వందన, కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా అబ్బాయి కేతన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను, గదాధరుని దీవెనలను అందించండి అంటూ అమ్మ నాన్న, విద్య, భరత్ కుమార్ రెడ్డి, అమ్మమ్మ, పిన్నమ్మ తిరుపతి నుండి వ్రాస్తున్నారు. కస్తూరి తిలకుని ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా మనమరాలు నిహారికకు అందజేయండి అంటూ తాతయ్య వీరన్న, బామ సరస్వతి, తండ్రి గురుప్రసాద్, తల్లి శ్రీవిద్య కర్నూలు నుండి కోరుతున్నారు. మా కుమారుడు వెంకట కౌశిక్కు జన్మదిన శుభాకాంక్షలను, వెంకన్న దీవెనలను అందించండి అంటూ తల్లి మానస, తండ్రి రామకృష్ణ, అమ్మమ్మ, తాతయ్య, అత్తమ్మ కర్నూలు నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆపద్ బాంధవుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపాకటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ శ్రియమేవావరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య సీతో వాసః క్షేమమేవావరుంధే. మా అమ్మ పద్మావతికి జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని శుభాశీస్సులను అందించమంటూ కుమార్తె, కుమారుడు, భర్త వెంకటశేషాచార్యులు తుని నుండి కోరుతున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, నారాయణుని దివ్యాశీస్సులను మా తమ్ముడు వెంకట నాగరవికిరణకు అందించగలరు అంటూ అక్కయ్యలు కళ్యాణి, లక్ష్మీ జ్యోతిర్మయి, బావలు, అల్లుళ్ళు విజయవాడ నుండి వ్రాస్తున్నారు. మా కుమారుడు నాగేంద్ర రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందించండి అంటూ అమ్మ సుజాత, నాన్న సుధాకర్ రెడ్డి, అక్కయ్యలు, తమ్ముడు కొండపేట నుండి వ్రాస్తున్నారు. మా కవల పిల్లలైన చేతన్, చార్వీలకు జన్మదిన శుభాకాంక్షలను, సప్తగిరీశుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ విద్యావతి, నాన్న కిరణ్ కుమార్, నానమ్మ లలిత గద్వాల్ నుండి కోరుతున్నారు.
మా చిన్నారి పాప చైత్రికి జన్మదిన శుభాకాంక్షలను, కోదండరాముని దీవెనలను అందించండి అంటూ అమ్మ లక్ష్మీ సునీత, నాన్న రుక్మిణి కుమార్, తాతయ్య, నానమ్మ, బాబాయి, పిన్నమ్మ ధర్మవరం నుండి రాస్తున్నారు. గోవిందిన శుభాశీస్సులతో పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు అందజేస్తున్నా. ఈరోజు జన్మదిన మహోత్సవం జరుపుకున్నటువంటి వారందరికీ ఆ శ్రీ భూనీలా సమేత శ్రీనివాసుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానత్ సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయో వసీద ఆయత్ సంభూతం భూతం చిత్రః కేతుః ప్రభానాభాన్ సంభానే ద్యోతిష్మాగస్తేజస్మానాతపగ్స్తపన్నభితపన్. మా కుమార్తె వర్షిణికి జన్మదిన శుభాకాంక్షలను, కోనేటి రాయుని దీవెనలను అందజేయండి అంటూ బెంగళూరు నుండి అమ్మ దీప, నాన్న రమేష్, అభినవ్, మోక్షవర్ధన్ రాస్తున్నారు. మా అబ్బాయి శ్రావణ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను, వడ్డికాసుల స్వామి దీవెనలను అందించండి అంటూ అమ్మ సౌమ్య, నాన్న శ్రీనివాసరెడ్డి, అమ్మమ్మ తాతయ్య బెంగళూరు నుండి రాస్తున్నారు. మా కుమార్తె శ్రీజకు జన్మదిన శుభాకాంక్షలను, గదాధరుని దీవెనలను అందించండి అంటూ తల్లి బబిత, తండ్రి శ్రీనివాసులు, చెల్లెలు తేజశ్రీ హిందూపురం నుండి కోరుతున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, అలిమేలు మంగపతి ఆశీస్సులను మా పాప నితిశ్రీకి అందజేయండి అంటూ తల్లిదండ్రులు శ్వేత, వనిత, నితిన్, అమ్మమ్మ బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. మా బాబు సాయి సిద్ధార్థకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని దివ్యాశీస్సులను అందించమంటూ నానమ్మ, అమ్మమ్మ, అమ్మా నాన్న కుటుంబ సభ్యులు విశాఖపట్నం నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని శుభాశీస్సులను అందిస్తున్నా. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాంకేతురుసామేచ్చగ్రే భాగం దేవేభ్యో వసతాచ్ఛాయంతి చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా చిన్నారి హస్మితకు జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని శుభాశీస్సులను అందజేయండి అంటూ అమ్మ వాణి, నాన్న రామన్న, నానమ్మ, అమ్మమ్మ తాతయ్యలు సూరత్ నుండి కోరుతున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను మా జ్యోతిషా రెడ్డికి అందించగలరు అంటూ అమ్మ శ్రావణి, నాన్న హరిప్రసాద్ రెడ్డి వ్రాస్తున్నారు. మా గ్రీష్మకు జన్మదిన శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందజేయండి అంటూ అమ్మ రోహిణి, నాన్న బాలగురవయ్య, నానమ్మ దోరమ్మ వ్రాస్తున్నారు. మా ప్రవళికకు జన్మదిన శుభాకాంక్షలను, శంఖచక్రధారి దీవెనలను అందజేయండి అంటూ అమ్మ ఇంద్రాణి, స్నేహితులు భార్గవి, చైతన్య, మణిప్రసాద్ రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీపతి దివ్యాశీస్సులను అందజేస్తున్నా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ధ్యాస్మ హవ్యే నమసో భసజ్జా మిత్రం దేవన్మిత్ర దేయన్నోస్తు అనురాధాన్ రవిషా వర్ధయంతః శతంజీవేమ శరదస్య వీరాః. మా ముద్దుల పాప హరిణికి జన్మదిన శుభాకాంక్షలను, స్వామివారి దివ్యాశీస్సులను అందించండి అంటూ అమ్మ హిమబిందు, నాన్న వెంకట సుబ్బారావు, అక్కయ్య ప్రియ వైష్ణవి, అన్నయ్య వెంకట జస్వంత్ మరియు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా చిన్నారి పాప హన్సికకు జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీస్సులను అందించండి అంటూ అమ్మ నవనీత, నాన్న శేషు మరియు కుటుంబ సభ్యులు రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాన్కేతురుషామే చక్రే భాగం దేవేభ్యో విదదాశ్చాయంచ చంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. చూసారుగా,
ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానంభవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానంభవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి 517507. శతమానంభవతి.